नमस्ते नेनु मल्लेश्वरी ई रोजु चिकेन विथ ब्रोकली एला चेयालो चूपिस्तानु मीकु इदी ब्रोकली अंटे मन कालीफ्लवर उन्नट्टे उंटुंदी कूलिंग प्लेसेस लो पडुतुंदी इदी डार्जिलिंग अलांटि प्लेसेस लो मन कालीफ्लवर लो उन्न वाटिकंटे ओक 50% पोषकालु एक्कुवगाने उंटायंडि इदी इप्पुडु एला चेयालो चूपिस्तानु ब्रोकली कट చేసుకుందాము ब्रोकली कट చేసుకొని లుక్వామ్ వాటర్ తీసుకొని అందులో ఒక 2 మినిట్స్ ఉంచేస్తామండి 2 టు 5 మినిట్స్ ब्रोकली इला कटेकोनी गोरवेन वाटर वेसकोनी निषा उचेस्ता इपू चिकेन एला कटा चूपा अंत इवी नार्मल का कुछ पलस का मुखल कटी बेस्ट फ्रीजुक मन कावास पलस का मुखल कटा ఇలా పల్చగా కట్ చేసుకొని కార్న్ సైజులో ముక్కలు కట్ చేస్తాము అది పత్తి లేదంటే ఇలాగ క్లింగ్ ఫిల్ ఉంటుంది కదా ఇది తీసుకునైనా మీరు చికెన్ ఇందులో ఉంచేసి డ్యామ్ చేసి కూడా అప్పుడైనా ముక్కలు పల్చగానే వచ్చేస్తాయి మీకు చూసారా ఇలాగ మన చికెన్ చాప్స్ కట్ చేసుకున్నట్టుగా పల్చగా కట్ చేసుకుంటాం చూసారా ఇంత పల్చగా ఉండాలి ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత కాంప్లోర్ ఉప్పు ఆయిల్ వేసి మ్యారినేషన్ చేసి వీలున్నంత పల్చగా కట్ చేసుకోవాలి ఇలా పల్చగా ఆల్రెడీ నేను చికెన్ క్లీన్ చేసి ఉంచాను కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ మిరియాలు వెల్లుల్లి క్రష్ చేసి వేసుకున్నాను salt ఆయిల్ ఇలా మ్యారినేట్ చేసుకొని 15 నిమిషం ఉంచేస్తాం ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు బ్రోకలీ స్టిర్ ఫ్రైకి మనకు కావాల్సినవి చెప్తాను మీకు ఆయిల్ 2 స్పూన్స్ వేయించిన నువ్వులు థిక్ సోయా సాస్ ఆయిస్టర్ సాస్ పొడవుగా కట్ చేసిన అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు చిరుకులుగా చేసిన నాలుగు పచ్చిమిర్చి బ్రోకలీ మనం గోరువెచ్చని వాటర్ లో వేసేసుకున్నాము 5 నిమిషాలు ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇవి బాయిల్ చేసుకుందాము
బ్రోకలీ హాఫ్ క్యారెట్ కూడా వేసి సాల్ట్ వేసి బాయిల్ చేస్తాను. బ్రోకలీ క్యారెట్ బాయిల్ చేసి ఉంచుకున్నాను, స్ట్రైన్ చేస్తున్నాను. పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందాక మనం ఏదైతే మ్యారినేషన్ చేసి ఉంచామో చికెన్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, వెల్లుల్లి, మిరియాలు పొడి అది క్రష్ చేసి వేసుకున్నాము. ఆయిల్ వేసి ఒక 15 నిమిషాలు మ్యారినేషన్ చేసి ఉంచుకున్నాము. ఇప్పుడు ఆ చికెన్ వేస్తాం. ఇవి పల్చగానే ఉన్నాయి కాబట్టి త్వరగానే ఫ్రై అవుతాయి. ఇలా అన్నీ కూడా చికెన్ వేసేసుకున్న తర్వాత చూసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఒక 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా ఒక వైపు 2 మినిట్స్, రెండో వైపు 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మనం చికెన్ టర్న్ చేద్దాము. పలుచుగానే ఉంది కాబట్టి కొంత త్వరగానే ఫ్రై అవుతుంది. టోటల్గా 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. సన్నగా పడవ కట్ చేసిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒకసారి కలిపేసి ఒక 1 మినిట్ తర్వాత క్యారెట్ బ్రోకలీ బాయిల్ చేసి ఉంచుకున్నాం కాబట్టి సాల్ట్ వేసి అది యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ బాయిల్ అయినవే కాబట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత థిక్ సోయా సాస్ 1/2 స్పూన్, ఓయిస్టర్ సాస్ 1/2 స్పూన్, కలిపేసి ఫ్రై రోస్ట్ చేసిన నువ్వులు వేస్తున్నాను. చికెన్ విత్ బ్రోకలీ రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాము. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.